తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలం చేదువాడ వివోఏ గంగా భవాని ఆరోపణలను ఖండించారు కాజలూరు మండల వివోఏ సంఘం. కాజలూరు మండలంలో చేదువాడ గ్రామానికి చెందిన పెంకె గంగా భవాని గత 9 నెలలుగా ఉద్యోగంలో విధులకు హాజరు కావడం లేదని వివోఏ సంఘం అధ్యక్షురాలు అనంత లక్ష్మి తెలిపారు. ఈ విషయమై కాజలూరు మండలం ఏపీఓ అనిల్ కుమార్ మరియు సీసీలు పై వస్తున్న తప్పుడు ఆరోపణలు ఖండించారు. పెంకె గంగా భవాని విధులకు హాజరు కావాలని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. అసలు విషయం ఏమిటంటే గంగా భవాని మాజీ సర్పంచ్ కు 100,000 రూపాయలు లోన్ రూపంలో ఇప్పించి కట్టకుండా మిగతా డ్వాక్రా మహిళలపై ఆ లోన్ డబ్బులు వసూలు చేయడం జరిగిందని ఏపీఓ సీసీ వివో ఆరోపించారు. అని రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదైతే నిజం కాదు. ఎందుకంటే సీసీ గారు ఏపీఎం గారు గత 2 సంవత్సరాలుగా మాతో సోదరభావంతో కలిసి పనిచేస్తున్నారు. మేమంతా ఒక సోదరభావంగా పనిచేసాం తప్ప ఇలాంటి ఎటువంటి ఆవిడ చెప్పినటువంటి విరోధమైన మాటలు అయితే మాకు ఎటువంటి లేవండి. మేమందరం కూడా ఇక్కడ 48 మంది వీవోఎస్ కాజలూరు మండలంలో పనిచేస్తున్నాం. జరిగింది అయితే దుర్గాభవాని గారు అయితే నాకు 3 జాబులు కావాలని చెప్పి సీసీల మీద రివర్స్ అవడం జరిగిందండి. దాని ఏపీఎం గారు సీసీ గడ్డి గారు కూడా ఆవిడ్ని బలవంతం చేస్తున్నారని, మానసికంగా శారీరకంగా కూడా మా ఇబ్బంది పెడుతున్నారని, ప్లస్ లంచం అడుగుతున్నారని ఇది మేము యథార్థంగా చెప్తున్నామండి. ఎందుకంటే ఇది మాకు దేవాలయం. ఎందుకంటే ఇంతమంది మేము అందరం పేదవాళ్ళమే. ఈ దేవాలయం కిందే మేము అందరం బ్రతుకుతున్నాం. నేను లీడర్గా సీనియర్ యానిమేటర్గా నేను ఖండిస్తున్నాను ఈ మాట అని యానిమేటర్ గారు, ఆమె మీడియా ముందు చెప్పడం జరిగింది. ఆవిడ చెప్పినట్టుగా 8 నెలల నుంచి ఆవిడ పని చేయకపోవడం ఆవిడే ఒప్పుకుంటుందండి, నిజమే. కారణం ఏంటి అని అంటే సీసీ గారు నాకు సరిగా చెప్పట్లేదు, సీసీ గారు పని అప్పగించట్లేదు అని అంటున్నారు. కానీ సీసీ గారు పని అప్పగిస్తున్నారో లేదో నేను చూస్తున్నాను. ఈ కోవిడ్ టైం కాబట్టి అందరికీ కూడా వాట్సాప్లో పెట్టేస్తున్నాం. మా అధికారుల సూచనల మేరకు గ్రూపులు మీటింగులు పెట్టకుండా వర్క్ అప్పగిస్తున్నాం. మిగతా 46 మంది పనిచేస్తున్నారు. ఇద్దరే యానిమేటర్లో వాళ్ళు ఇగ్నెస్ట్గా ప్రవర్తించడం చేయడం చేస్తున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందండి వాళ్ళిద్దరు మధ్య. మేము, నా పేరు బి గడ్డయ్య, నేను కాజూరు మండలం తిప్పరాజుపల్లి క్లస్టర్ సీసీగా పనిచేస్తున్నానండి. నా పరిధిలో 12 పంచాయతీలు ఉన్నాయండి. దాంట్లో చేదువాడ, తర్లంపూడి, మావుడడ అనే గ్రామాలు కూడా ఉన్నాయండి. అయితే ఇక్కడ ప్రభుత్వం మారేటప్పుడు ప్రభుత్వ పథకాల విషయంలో కూడా మేము క్లారిటీగా యానిమేటర్లు గైడ్లైన్స్ ఇచ్చి పనిచేయమంటున్నామండి. ఆ చేదువాడ విషయంలో ఏంటంటే మాత్రం కొన్ని గ్రూపుల దగ్గర రికవరీకి మేము డైరెక్ట్గా వెళ్ళడం కట్టించడం జరిగిందండి. ఆ విషయంలో యానిమేటర్ గారు, గంగాభవాని గారు గ్రూపుల దగ్గరికి సభ్యుల దగ్గర మమ్మల్ని డైరెక్ట్గా రావద్దని అండి. గ్రూపుల దగ్గర రికవరీ చేయడానికి మీకు అధికారం లేదు, మేమే చేసుకుంటాం, మీరు గ్రూపుల దగ్గర రావద్దని.